చిదంబర ఆలయంలో పరమశివుడు మూడు రూపాల్లో దర్శనమిస్తాడు. మొదటిది సంపూర్ణ రూపం. ఈశ్వరుడికి మనిషి రూపంగా ఆపాదించిన నటరాజస్వామి స్వరూపం. రెండవది అసంపూర్ణ రూపం, అంటే స్ఫటికలింగ రూపం. మూడవది మరియు ఆఖరిదైన నిరాకార స్వరూపము, గర్భగుడిలో శూన్యస్థలం. ఇక ఇప్పుడు ఆలయ విషయానికొస్తే, మన శరీరంలోని సూక్ష్మ భాగాలతో పోలిన విధంగా ఈ చిదంబర ఆలయం నిర్మితమైంది. ఎలాగంటే, ఈ ఆలయంలోని 9 ముఖద్వారాలు మానవ శరీరంలోని నవరంధ్రాలను సూచిస్తాయి. ఆలయానికి వాడిన అడ్డదూలాలు మన శరీరంలోని అసంఖ్యాకమైన రక్త నాళాలను తలపిస్తుంది. ఆలయ పైకప్పుకి వాడిన 21,600 బంగారపు పలకలు, వాటి మీద చెక్కబడిన శివాయ నమః అన్న శివనామం మనం వదిలే ఉచ్ఛ్వాస నిశ్వాసలకు ప్రతీక. అలాగే ఆ పలకలను బిగించడానికి ఉపయోగించిన 72,000 బంగారపు మేకులు మానవ శరీరంలోని నాడుల సంఖ్యను సూచిస్తాయి. ఆ తరువాత ఆలయ గర్భగుడికి అమర్చిన 28 స్తంభాలు పరమశివుని పూజకు వినియోగించే 28 ఆచార పద్ధతులను సూచిస్తాయి. ఇక గర్భగుడి విషయానికొస్తే, మన శరీరంలో గుండె ఎడమవైపుకి ఉన్నట్లుగా చిదంబరంలోని గర్భగుడి కూడా కొంచెం ఎడమవైపుగా ఉంటుంది. అన్ని వైపుల నుండి మూయబడిన హృదయ పంజరంలో మానవ హృదయం ఉన్నట్లుగా వెలుగుపడని గర్భగుడిలో స్వామి కొలువై ఉంటాడు. నటరాజస్వామి, ఆయన సతీమణి శివగామసుందరి అమ్మవారు కొలువై ఉన్న గర్భగుడిని చిత్ సభ అంటారు. చిత్ సభకి దారితీసే 5 మెట్లు పంచాక్షరి మంత్రమైన శివాయ నమః మంత్రంలోని 5 అక్షరాలను సూచిస్తాయి. ఇక ఆగమశాస్త్రపరంగా అర్థమండపానికి ఉన్న 6 స్తంభాలు 6 శాస్త్రాలను సూచించగా, ప్రక్కనే ఉన్న మరో మండపానికి 18 స్తంభాలు 18 పురాణాలను సూచిస్తాయి. ఆలయ పైకప్పుకి 64 దూలాలు వాడారు. ఆ 64 సంఖ్య 64 కళలకు ప్రతీక. ధ్వజస్తంభం మూలాధారం నుంచి సహస్రం వరకు, అంటే వెన్నుముక మట్టం నుండి శిరస్సు వరకు లేచి ఉన్న సుషుమ్న నాడిని సూచిస్తుంది. చిదంబరాలయంలో 5 మందిరాలున్నాయి. సతీమణి శివగామసుందరి అమ్మవారితో కొలువై ఉన్న నటరాజస్వామి గర్భగుడి, దీన్ని చిత్ సభ అంటారు. చిత్ సభకి ఎదురుగా నిత్యం క్రతువులు నిర్వహించేది కనకసభ. ఆలయ ధ్వజస్తంభానికి దక్షిణంగా నాట్యసభ ఉంది. స్వామి శక్తిస్వరూపిణి అయిన కాళికాదేవితో కలిసి నాట్యం చేసిన ప్రదేశం. 4 1000 స్తంభాల మందిరం. ఈ మందిరంలో 1000 దళాలు కలిగిన కమలాలను చూపుతారు. ఇది సహస్రార చక్రం. దీనిపై ఏకాగ్రత నిలిపి ధ్యానం చేస్తే దైవశక్తి మనల్ని ఆవహిస్తుందని చెబుతారు. ఇక 5వదైన దేవసభ. విఘ్నాలను తొలగించే విఘ్నేశ్వరుడు పరమశివుడు సోమస్కంద స్వామి, ఆయన సతీమణి శివానంద నాయకి, మురగన్ స్వామి, స్వామి యొక్క భక్తులలో అగ్రగణ్యుడైన చండికేశ్వరుడు మరియు ఇతర మూర్తులు ఈ సభలో కొలువై ఉంటారు. ఈ ఆలయానికి సంబంధించిన మరిన్ని విశేషాల కోసం మా నెక్స్ట్ వీడియో తప్పక చూడండి.